హల్లెలూయా గడచిన కాలమంతా కాచి కాపాడిన దేవుడు మరలా ఈ రోజు మీ ముందుకి ఈ విధంగా రావడానికి ఎంతగానో ప్రభువు కృప చూపించారు. ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రభు ఆకాశమందున మా దేవ సహాయకుడ సంపూర్ణుడ బలాఢ్యుడ బలవంతుడ సృష్టికర్త సర్వాధిపతి నీకు వందనాలు. నీ కార్యములు ఎంత గొప్పవే ప్రభు. మీరు మాకు తోడైందండి అయ్యా. మీరు నీ చెయ్యబెట్టి మమ్మల్ని నడిపించు. నీ కృప చూపున నీ దయ చూపున భద్రపరచండి. సమస్తమని చేతో అప్పగిస్తూ సమస్తమని అప్పగిస్తూ ఇదిగో ప్రభు నన్న యొక్క కార్యక్రమాంతట్లో అనేక మంది నిన్ను తెలుసుకునే గొప్ప భాగ్యము దయచేయమని నాజరేయుడు అనే యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకొని అన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు కొన్ని స్తుతులను చెల్లించుకొని ప్రభు యొక్క నామాన్ని పరచుకుందాం. ప్రభువు మిమ్మలను దీవించును గాక. మీరందరూ నీకే స్తోత్రము అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నేను కూర్చుంటుట నేను లేచుట నీకు తెలియను దేవా. నీకే స్తోత్రము. నా నడకను నా పడకను పరిశీలన చేయు దేవా. నీకే స్తోత్రము. వెనుకను ముందును ఆవరించి ఉన్న దేవా నీకే స్తోత్రము. నీ చేయి నా మీద ఉంచిన దేవా నీకే స్తోత్రము. నిత్య మార్గమున నడిపించే దేవా నీకే స్తోత్రము. నిన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడే దేవా నీకే స్తోత్రము. నిత్యుడగు తండ్రి నీకే స్తోత్రము. నా రక్షణకు కారణభూతుడవగు దేవా నీకే స్తోత్రము. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయు దేవా నీకే స్తోత్రము. నిషేధించిన రాయి నీకే స్తోత్రము. నూతన క్రియ చేయు దేవా నీకే స్తోత్రము. నీతి పరుడవగు దేవా నీకే స్తోత్రము. నీటి బొగ్గల యొద్ద నడిపించే దేవా నీకే స్తోత్రము. నిత్య సంతోషము తలల మీద ఉంచే దేవా నీకే స్తోత్రము. నీతిని బట్టి మాటలాడు దేవా నీకే స్తోత్రము. నూతన ఆత్మ పుట్టించే దేవా నీకే స్తోత్రము. నూతన హృదయము ఇచ్చే దేవా నీకే స్తోత్రము. నిజమైన వెలుగు నీకే స్తోత్రము. నడుము వంగిన స్త్రీని స్వస్థపరచిన దేవా నీకే స్తోత్రము. నిరీక్షణ సిగ్గుపరచని దేవా నీకే స్తోత్రము. నమ్మకమైన వాడు నీకే స్తోత్రము. నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చిన దేవా నీకే స్తోత్రము. నాయన తండ్రి నీకే స్తోత్రము. నిత్య జీవపు మాటలు గల దేవా నీకే స్తోత్రము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఇంతవరకు నీకే స్తోత్రం అని చెప్పి ప్రభు నామం మహిమ పరిచారు. మరి ఇప్పుడు ఆయన యొక్క వర్తమానము లేదా ఆయన యొక్క వాక్యము మనం విందాం. అతి ప్రాముఖ్యమైన సమయం దేవుని సన్నిధిలో గడిపే మంచి సమయం. ప్రార్థించుకుందాం. ప్రభువా పర్లోకమందు నా తండ్రి, ఇంతవరకు ఇశ్రాయేలులు చేయి స్తుతి స్తోత్రాల పైన ఆసీనుడై ఉన్న దేవా యొక్క ముందు కూడా మీరే ప్రభు యొక్క కార్యక్రమం అంతా నడిపించి నీ కృప చూపున నీ దయ చూపున భద్రపరిచి వర్ధిల్లింప చేయమని నాజరేయుడు అనే యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వర్తమానము అంటే చాలా ప్రత్యేకమైనది. దేవుడు వాక్యము ద్వారానే మనతో మాట్లాడతాడు. ఈ లోకంలో కలలు దర్శనాలు స్వప్నాలు ఎన్ని ఉన్నప్పటికీ వాటిని మించి వాక్యం ద్వారా మాట్లాడిన మాట సూటిగా హృదయంలోనికి వెళ్తూ ఉంటుంది. అంటే ఆ దేవుడు తన కృప ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన వాక్యమును నడిపిస్తారు కాబట్టి ఆ వాక్యం ద్వారా నీ వాక్యమే నాకు నెమ్మది కలిగిస్తుంది. నా బాధలలో అదే నాకు నెమ్మది కలిగిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది అన్న వాక్య అన్న యొక్క వాగ్దానం ప్రకారం దేవుని యొక్క వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము చాలా ప్రత్యేకమైనది, చాలా ఉన్నతమైనది. దేవుడు ఆ విషయాల గురించి నాతో మాట్లాడినప్పుడు దేవుని నామాన్ని స్తుతించడం తప్ప మరి యొక్క అవకాశం మనకి లేనే లేదు. ఆది కాండంలో దేవుడు రెండవ అధ్యాయంలో ఆదామును సృజించిన తర్వాత ఏనాడు దేవుడు వచ్చే టైంకి ఆదాం వేరే చోట లేడు. దేవుడు రావడం ఆదాం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం చూడండి,
ఒక తండ్రి ఇంటికి సాయంకాలం పూట వచ్చినప్పుడు ఆ పిల్లలు ఆ చేతిలో ఏవో ఇస్తారని ఏమా ఎంతో పప్పుల కోసమని వాటి కోసమని పరుగులాడుతూ ఉంటారు. డాడీని చూసి కన్న తండ్రిని చూసి ఈ పిల్లలు పరిగెట్టుకునే మా డాడీ వచ్చారు మా డాడీ వచ్చారు అని చెప్పి వెళ్తూ ఉంటుంటారు. మనం సర్వసాధారణంగా విషయాలు చూస్తూ ఉంటాం. అది ఎంతో సరదా ఆనందము. అయితే ఇలాగ ఆదాము ఉంటున్న ఈ ఏదేను తోటకు యెహోవా దేవుడు వచ్చేటప్పుడు ఏనాడు కూడా దేవుడైన యెహోవా ఆదాముని వెతకలేదు. వెతకకుండానే ఇదే సమయానికి వస్తాడు దేవుడని పరుగులు పెట్టుకుంటా వచ్చేసేవాడు పరుగులు పెట్టుకుంటా ఆదాము వచ్చేసేవాడు. అయితే ఒకనొకసారి ఏమైందంటే ఆదాము అవ్వ చేత ప్రేరేపించబడి అవ్వ సాతాను చేత ప్రేరేపించబడి ఆ తినవద్దు అన్న పండు తిన్నప్పుడు ఏం జరిగిందంటే వారు దిగంబరులయ్యి ఆ అంజూరపు ఆకులు కుట్టుకొని అతను చెట్ల చాటున దాగుకొని ఉన్నాడు. ఆది కాండము 2వ అధ్యాయంలో అక్కడ చాలా ప్రాముఖ్యమైన అంశం ఉంటుంది. ఆది కాండము 3వ అధ్యాయంలో దేవుడైన యెహోవా స్వరమును విని ఆదామును చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా ఇంకా దేవుడు వచ్చాడు చల్లపూట అంటే సాయంకాలము అని లేదు కానీ ఆత్మ సంచారము చేసే చోటనుంది. ఆత్మ చల్లగాలి వీచే చోట ఆ ఆత్మ సంచారం అని హిబ్రూలో రాయబడి ఉంది. కాబట్టి స్పిరిట్ అని రాయబడి ఉంది. కాబట్టి ఆత్మ సంచారం చేస్తుందంట చల్లపూట సాయంకాలం ఉంది అది ఆత్మగాలి. అప్పుడు తోటలో యెహోవా సంచరించుచుంటే సంచరిస్తున్నారు అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉన్నా ఆదాం ఇంకా రాలేదు ఆదాం ఇంకా రాలేదు ఇంకా అలాగ తిరుగుతూ ఉంటే దేవుడైన యెహోవా అటు వచ్చేసరికి ఆదాము అవలు ఇటు పరుగులెడతా ఉన్నారు. దేవుడైన యెహోవా అటు వచ్చేటప్పటికి ఆదాము అవలు వేరొక దిక్కుకి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉంటుంటే అక్కడ చూడండి చెట్ల మధ్య దాగుకుని ఉండిపోయారట. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి ఆదామా అని పిలిచారన్నమాట. ఆదాము అని పిలిచారు. పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు దేవుడు అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఇది. నీవు ఎక్కడ ఉన్నావు అని ప్రశ్న అడిగినప్పుడు దేవుడైన యెహోవా నోట నుంచి వచ్చిన మొదటి ప్రశ్న ఇది. దీనికి జవాబు ఏమిటి అంటే చూడండి మనము స్కూల్ నుంచి కాలేజీల వరకు అటెండెన్స్ అన్నవి వస్తాయి. అటెండెన్స్లో ఆ పలానా పేరు పెట్టి పిలవగానే ఎస్ఆర్ అని అంటారు ప్రజెంట్ సార్ అని అంటారు వచ్చేయండి సార్ అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడ ఆదాముని దేవుడు పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు అన్న మాటకి వయకెహు అని హిబ్రూలో స్పష్టంగా రాయబడి ఉంది. వేర్ ఆర్ యు నీవు ఎక్కడ ఉన్నావు అని దేవుడు ఆదామును పిలిస్తే ఆదాము చెప్పిన సమాచారం ఏంటంటే నీ స్వరము వినినప్పుడు నేను భయపడి దిగంబరినే ఉన్నాను కాబట్టి భయపడి దాగుకున్నాను అని చెప్పాడు. అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఎట్లా సదా ఆలోచించండి మనం కూడా ఎక్కడ ఉన్నావంటే పలానా వీధి ఎక్కడున్నావు అంటే పలానా వాళ్ళ ఇంట్లో ఎక్కడున్నావు ప్రార్థనా మందిరంలో ఎక్కడున్నావు నేను పలానా పనిలో ఉన్నాను అని చెప్తూ ఉంటారు. కానీ నువ్వు ఎక్కడున్నావు అంటే ఇది చెప్పుకొచ్చాడు ఆదాము నేను ఇలాగ పాపం చేశాను ఇలాగ దిగంబరిని నేను ఇలాగ దాగుకొన్నాను ఈ స్వరం విన్నప్పుడు భయపడి దాగుకొన్నానంటే అప్పుడు దేవుడు అంటాడు నీవు నేను తినవద్దన్న పండు నీవు తిన్నావా అని స్పష్టంగా అడిగినప్పుడు అవును తిన్నాను అని సమాధానము రాలేదు కానీ నువ్వు ఇచ్చిన స్త్రీయే అని చెప్తా ఉన్నారు. అయితే నాకు దేవుడు చెప్పిన అంశం ఏంటంటే ఆదామా అని పిలిచి నువ్వెక్కడ ఉన్నావు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్నాను ఇదిగో ఇక్కడ అని చూపించగలగాలి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఆది కాండము 22వ అధ్యాయంలో చక్కటి అంశం ఉంటుంది. ఆది కాండము 22
రెండవ అధ్యాయంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించిన ఎట్లనగా ఆయన అబ్రహామా అనే పిలువగా అతడు చిత్తము ప్రభువా, అది కరెక్ట్ ఆన్సర్, అది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఎక్కడ ఆదామా అబ్రహామా అని పిలిచిన వెంటనే ఆ అబ్రహాం ఏమన్నాడంటే చిత్తము ప్రభువా. అయితే ఇక్కడ చిత్తము ప్రభువా అని తెలుగులో రాయబడి ఉంది, కానీ హిబ్రూలో ప్రభువా అని లేదు, హినేహు 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 అన్న మాటకి అర్థం ఏంటంటే హియర్ ఐయామ్, నేను ఇక్కడ ఉన్నాను. చూసారా, అబ్రహమా అని పిలవగానే అబ్రహం వెంటనే లేచి హియర్ ఐయామ్, నేను ఇక్కడ ఉన్నాను, అటెండెన్స్ చేయించుకుంటున్నాడు. ఇదే ఆదాముని ఆదామా అని పిలిచి ఏం మాట్లాడలేదు. అప్పుడు నీవెక్కడున్నావు అని చెప్పి పిలిస్తే ఇదిగో అని పాపపు స్టోరీ అంతా కొనే ఒప్పుకోలే విధంగా కూడా మాట్లాడలేదు ఆదాం. కానీ అబ్రహము అబ్రహమా అని పిలిచాక హియర్ అయ్యా, నేను ఇక్కడ ఉన్నాను ప్రభువా. ఈసారి మీరు ఆలోచించండి, పాత నిబంధన గ్రంథంలో మొత్తం దేవుడు అనేక సార్లు అనేక మంది పిలుచుకొచ్చాడు. ఈ ఆది కాండము మొదలు అబ్రహాము మొదలు చిత్తము ప్రభువా అని చెప్పుకుంటూ వచ్చారు భక్తులు అందరూ కూడా. భక్తులు అందరూ కూడా చిత్తము ప్రభువా చిత్తము ప్రభువా. చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మోషే మోషే అని పిలిస్తే చిత్తము ప్రభువా చిత్తము నా ఏలినవాడా అంట. ప్రతి దైవజనుణ్ణి దేవుడి చేత పిలిపింపబడిన ప్రతి దైవజనుణ్ణి దేవుడు అలాగను పిలిచాడు, నా ఏలినవాడా, నీ చిత్తము నీ చిత్తమే, చిత్తము 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 అని తెలుగులో రాయబడి ఉన్నది. కానీ హిబ్రూ భాషలో ప్రతి చోట ఉన్న పదం ఏంటంటే ఇక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను అని చెప్పుకుంటూ వచ్చారు. చూడండి, మనం ఆలోచన చేస్తే లోకల్లో ఒకరికి ఒక పని చెప్పాలి, చెప్పాలన్నప్పుడు ఫోను ద్వారా కానీ లేకపోతే మనం చూసి కానీ పిలిచి అమ్మా మీ అబ్బాయి ఉన్నాడా అని పిలిచారనుకో, అమ్మ ఉన్నాడు అంటే ఏదో పని చెబుతారు అని ఉన్నా సరే లేరు అని చెప్తున్న వాళ్ళు ఉంటారు. లేదు, వాళ్ళ వల్ల వాళ్ళకి మనం ఏదైనా ఉపయోగం అనుకోండి, ఇక్కడ ఉన్నానమ్మ ఒకసారి నన్ను చూడండి నేను ఇంతకటి నుంచి ఇక్కడే ఉన్నాను అని కొంతమంది చెప్తున్న వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడే ఉన్నాను అన్న మాటకు అర్థం ఏంటంటే వాళ్ళు మనకన్నా ఉపయోగపడాలి, మనం వాళ్ళకన్నా ఉపయోగపడాలి. చూడండి, మనం ఏదైనా ఆఫీసులు దగ్గరికి వెళ్తాం ఆధార్ కార్డుల గురించి వీటి గురించి అప్పుడు వాళ్ళతో ఏమంటా అంటే ఇంతకనుక వచ్చి ఇక్కడే ఉన్నానండి నేను ఇక్కడే ఉన్నాను నన్ను ఒక్కసారి చూడండి అని చెప్తున్న మాటలు మనం చాలా ఆలకిస్తూ ఉంటాం. ఇక్కడే ఉన్నాను అన్న మాటకు అర్థం ఏంటంటే నీ యొక్క దృష్టి నా మీద వేయండి అని కానీ లేదా నేనున్నాను నాకు ఏమన్నా పని చెప్పండి. అందుకే మనం చూస్తే అడోనాయ్ హినేహు అంటారు అన్నమాట. హినేహు అన్న మాటకు అర్థం ఏంటంటే టు వెయిట్, వెయిట్ అంటే వెయిట్ చేస్తున్నాను అని అర్థం. నేను వెయిట్ చేస్తున్నాను చిత్తము ప్రభు అంటే నేను ఇక్కడ ఉన్నాను, నేను నీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకొక చక్కటైన మాట ఉంది తెలుసా మాది, ఐ నీడ్ యూ, నాకు నీ అవసరత ఉంది. ఇవన్నీ కూడా చిత్తము ప్రభు అన్న దానికి పర్యాయ పదాలు. తెలుగులో మనకి అక్షరాలు ఎక్కువ కాబట్టి ఎక్కువ మాటలు ఉంటాయి, కానీ ఇంగ్లీష్లోనే హిబ్రూలోనే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే నేను ఇక్కడ ఉన్నాను, ఐ నీడ్ యూ. దేవునికి మన అవసరత ఉంది, మనకి దేవుని అవసరత ఉంది. నాకు నీ అవసరత ఉంది అని నువ్వు చెప్పగలవా? లేకపోతే నేను నీకు ఏ విధంగా ఉపయోగపడగలను అని నువ్వు చెప్పగలవా? ఇదంతా పాత నిబంధన గ్రంథంలో చిత్తము. చూడండి, సమూయేలుని యెహోవా దేవుడు పిలిస్తే ఏలీ అంటాడు, ఇదిగో ఈసారి కనుక నిన్ను దేవుడు పిలిస్తే చిత్తము ప్రభువా చిత్తము అన్నాను. అంటే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పు దేవుడికి, దేవుడిని పిలిస్తే ఇక్కడ ఉన్నాను. చూడండి,
పెద్ద వాటిల్లో మన పేర్లు రావాలనుకుంటాం. అలా అక్కడ ఉండే అధికారులు ఇప్పుడు కౌన్సలింగ్ అవుతా ఉంటుంది. ఆ కౌన్సలింగ్ అవుతున్నప్పుడు పేర్లు పిల్లలని, ఈ పిల్లలు చదువుకుంటున్న పిల్లలు విద్యార్థులు ఆశపడతా ఉంటారు. వాళ్ళు మైకులో పలానా పేరు అనౌన్స్మెంట్ చేయగానే ఇక్కడ ఉన్నానని పరుగులు పెట్టుకుంటూ వెళ్తుంటారు. పరుగులు పెట్టుకుంటూ దానికి సంబంధించిన కాగితాలు పట్టుకుంటా వెళ్తూ ఉంటుంటారు. అలాగే దేవుడు నిన్ను పిలిచాడు అంటే నువ్వు పరుగులు పెట్టాలని, హల్లెలూయా, నువ్వు ముందుకు రావాలని హల్లెలూయా, దేవుడు నిన్ను వాడుకోవాలని హల్లెలూయా. అందుకు దేవుడు నిన్ను పిలుస్తాడు. అప్పుడు పిలిచినప్పుడు ఇక్కడ ఉన్నాను ప్రభా, నేను ఇలా ఉన్నాను ప్రభా, నీ గురించి నేను వెయిట్ చేస్తున్నానయ్యా, నన్ను ఎలా నువ్వు ఉపాడుకుంటావు, నేను నీకు ఉపయోగపడతానయ్యా. అది ఈ పాత నిబంధన గ్రంథం అంతా చిత్తమో 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 అంటే ఇది. అయితే కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి దేవుడు ఎవరినన్నా పిలిస్తే చిత్తము అన్న సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే మొట్టమొదట చిత్తము అన్న పదం మాట్లాడింది కుమారుడైన యేసయ్య తండ్రి గురించి ప్రార్థిస్తున్నప్పుడు. ఈ యొక్క శిష్యులు అందరూ వచ్చి అడుగుతారు, మాకు ప్రార్థన చేయడం నేర్పించవా అని అడిగినప్పుడు నేను నేర్పిస్తానని చెప్పి నేర్పిస్తూ, పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము నీ నామము పరిశుద్ధపరచ బడును కాక, నీ రాజ్యము వచ్చును కాక అని మాట్లాడతా అక్కడ చెప్పిన ఆ పదవి ఏంటంటే, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరును కాక. ఆ ఒక్క పదము మనం చూద్దాం. ఇంకా కొత్త నిబంధన అంతా కూడా చిత్తము చిత్తము చిత్తం అంటే ఇవే రాయబడి ఉన్నాయి. దాన్ని ఏమన్నారంటే తెలేమా అన్నారు, తెలేమా అన్నారు. గ్రీకులో చిత్తమును తెలేమా అన్నారు. అయితే గ్రీకులో తెలేమా అన్న మాటకు అర్థం ఏంటంటే డిజైర్, కోరిక, ఆశ, ఆశ. నా తండ్రి ఆశ పరలోకంలో నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చిన నా తండ్రి కోరిక పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చిన కాక. అందుకే ప్రభువారు సూటిగా చెప్పారు, ప్రభువా 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 అని అనిపించి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారము అన్న మాట అక్కడ ఖచ్చితంగా ఉన్న పదం ఏంటంటే నా తండ్రి కోరిక ప్రకారము, నా తండ్రి ఆశ ప్రకారము, నా తండ్రి ఆశ ప్రకారం ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే వారి యొక్క జీవితాలు అప్పగించుకుంటారో వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారు. ఇక్కడ చిత్తము అన్నది మనుష్యునిది కాదు, మనుష్యునిది కాదు. దేవుని చిత్తం ఎప్పుడు కూడా చిత్తము అన్నది మనుషుల్ని కాదు. మనుషుల పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక, ఆశ, కోరిక ఏదైతే ఏర్పాటు ఉందో అదే చిత్తము. ఈరోజు నీ నా జీవితాలలో ప్రభువా నీ చిత్తం ఏంటి అని ప్రార్థిస్తున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ చిత్తం ఏమిటి అని అడుగుతున్నావు అంటే, నేను ఇక్కడ ఉన్నాను ప్రభువా, నేను నీ గురించి వెయిట్ చేస్తున్నాను ప్రభువా, నేను నీకు ఉపయోగపడతాను ప్రభువా, నీ ఆశ నీ కోరిక నా పట్ల నెరవేర్చు, అది చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుకున్నాం. ప్రభువా పరలో మంది మా తండ్రి, మహాభరుడు మహోన్నతుడు సృష్టికర్త, ఆశ్చర్యకరుడు అద్భుత దేవుడు, నీకు అసాధ్యమైనది ఏది లేదు సర్వాధిపతి. ఇప్పుడు ఈ వాక్యం ద్వారా అనేక మందితో మీరు మాట్లాడి వారి యొక్క హృదయాలను భద్రపరిచి వారిని నీ రాజ్యానికి ఎత్తపడే గుంపులో ఉంచమని నజరేయుడు అయిన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రైస్తలారా, ఇప్పుడు హిబ్రూలో ఒక పాట మనం ఆలకిద్దాం. హిబ్రూ తెలుగులో ఈ పాట మన ఇండియాలోనే మొట్టమొదటిది. హిబ్రూ ఫాంట్లు కూడా రాయడానికి ప్రభువారు కృప చూపించారు, అది ఆయన ఉచితమైన కృప మాత్రమే. మీరు ఇప్పుడు ఈ పాటలో పాడుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించిన కాక. ఆమెన్. ప్రైస్తలార్డ్, హల్లెలూయా. గడిచిన కొన్ని దినాలుగా మీతో ఒక విషయాన్ని ప్రాముఖ్యంగా పంచుకోవాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాను. చాలా సుమారు సంవత్సరం నుంచి ప్రభు యొక్క ఉచితమైన కృపను బట్టి దేవుడు నాతో హిబ్రూ భాష గురించి మాట్లాడారు. అసలు హిబ్రూ భాష అన్నది నాకు కూడా అందదు, నాకు కూడా తెలియదు. ఒకసారి ఏమైందంటే, విజయవాడలో ఉన్న ఒక సిస్టర్ గారు కాల్ చేసి, అమ్మ మేము మీ యొక్క స్తుతుల పుస్తకం చదువుకుంటున్నాం, మా గురించి ప్రార్థన చేయండి అని చెప్పారు.
సరేనమ్మా నేను మీ గురించి ప్రార్థన చేస్తానని ప్రార్థన చేయగా ఆవిడ మా ఫోన్ పరిచర్యలో ఉన్నారు. క్రమంగా రోజు ప్రార్థనలు చేస్తా వస్తూ ఉన్నాం. ఒకసారి ఆవిడ చెప్పారు, నా భర్త ఇస్రాయేలీల దేశంలో ఉన్నాడు, ఆయన గురించి ప్రార్థన చేయండి అన్నప్పుడు నాకు చాలా శ్రద్ధ. ఇప్పటికొచ్చి నేను ఇజ్రాయేల్ దేశం వెళ్ళలేదు, ప్రభు చిత్తాన్ని బట్టి వెళ్ళాలి. అయితే ఇజ్రాయేల్ దేశం అనగానే అమ్మ అక్కడ ఎలా ఉంటారు, అక్కడ పద్ధతులు ఎలా ఉంటాయి, మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా దేవుణ్ణి ఆరాధిస్తారని చాలా విషయాలు నేను తెలుసుకున్నాను నాకు శ్రద్ధ ఉండడం వల్ల. అప్పుడు ఒకసారి ఇలాగే రోజు ప్రార్థనలు అవుతా ఉన్నాయి. ఒకసారి ఫోన్ చేస్తే ఆవిడ చెప్పుకుని వచ్చారు, ఇజ్రాయేలీ దేశం నుంచి మా ఊరికి లేదా మా యొక్క ప్రాంతానికి ఒక చుట్టాలు వస్తున్నారండి, మీకు ఏమన్నా తెప్పించాలా ఇజ్రాయేల్ దేశం నుంచి అని అడిగినప్పుడు, అమ్మ తీసుకురండి, అయితే మరేం తేవాలి అన్నది ప్రభువుని అడిగి మీతోటి చెప్తానని ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అడిగాడు, ప్రభా నాకేం కావాలి ఇజ్రాయేల్ దేశం నుంచి, నాకేం కావాలి, ఎందుకంటే నాకు బలమైన వాక్యాలు, నా దేవుడు నాతో మాట్లాడిన మాటలు నన్ను పదే పదే ప్రేరేపిస్తూ ఉంటాయి. ఒకటి ఏంటంటే, ఆకాశం ముందున్న పక్షులను చూడు, మా విత్తవు కోయు కొట్లలో కూర్చుకును, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా అన్నది. అలాగే మీకు అక్కరగా నుండివేవో ఆయనకు తెలియను అన్న యొక్క మాటలు నా జీవితంలో చాలా ప్రాముఖ్యం. నాకేం కావాలో నా దేవుడు నేను అలాగుననే అడుగుతూ ఉంటాను. ప్రభు నాతో మాట్లాడండి అని అడిగినప్పుడు దేవుడు అన్నారు, అక్కడ నుంచి నువ్వు బైబుల్ తెప్పించుకో అని మాట్లాడారు ప్రభు. ప్రభా ఏం బైబుల్ అని అడిగినప్పుడు హిబ్రూ బైబుల్ అని మాట్లాడారు. దేవుడు స్వయంగా మాట్లాడారు ఈ విషయం. వెంటనే నేను సిస్టర్ గారికి విషయాలు చెప్పినప్పుడు, అమ్మా మీకు హిబ్రూ వచ్చా అని అడిగారు. రాదండి. మరి మీకు ఎందుకమ్మా హిబ్రూ బైబుల్? ఏమో నా దేవుడు చెప్పాడు, నాకు వీలైతే తీసుకురండి అన్నప్పుడు హిబ్రూ బైబుల్ ద్రాక్ష రసము అలాగున్నే ఒలీవల నూనె ఇదిగో నేను తల మీద కట్టుకుని ఇలాంటి ముసుగులు ఆమె తీసుకురావడం జరిగింది, తెప్పించింది అక్కడ నుంచి ఇజ్రాయేలీల దేశం నుంచి. అప్పుడు అవి కొంతకాలానికి నా చేతిలోకి వచ్చాయి. నిజంగా నేను అవి పట్టుకున్నప్పుడు దేవా ఉచితమైన కృప, అడుగు బయటకు పెట్టకుండానే ఇజ్రాయేల్ దేశం నుంచి బైబుల్ ఈ ముసుగు అలాగే ద్రాక్షారసము ఒలీవల నూనె మీరు తీసుకుని వచ్చారు, మీకు వందనాలని ప్రార్థించుకున్నాను. ఆ హీబ్రూ బైబుల్ కూడా ఎలా పట్టుకోవాలో ఎలాగ తీయాలో కూడా నాకు తెలియదండి యథార్థము. అయితే ఆ దాన్ని పట్టుకుని ప్రార్థించినప్పుడు ఒకరోజు రాత్రి ప్రార్థించాను, హీబ్రూ బైబుల్ పట్టుకొని ప్రార్థించడమే, అది పట్టుకోవడం ప్రార్థించడమే నిజానికి చాలా గొప్ప ఇదేంటంటే అది నేను తిరగేసే పట్టుకున్నాను. మామూలుగా ఉండదు హీబ్రూ బైబుల్, మీకు చూపిస్తాను నేను, మామూలుగా ఉండదు అది తిరగవేసి ఉంటుంది. అయితే మన అలవాటు ప్రకారం నేను తిరగేసే పట్టుకున్నాను అన్నమాట. పట్టుకుని అలాగే ప్రార్థించుకునేదాన్ని, అలాగే పెట్టేదాన్ని, అలాగే ఉన్నాను. అయితే ఒకసారి భారం కలిగి ప్రార్థించి అంత్యాక్షరాలు ఏమీ అర్థం కావు, అసలు ఎటు నుంచి ఎటువైపు చదవాలో కూడా అర్థం కాదు, అసలు ఏమీ అర్థం కాదు, దేవుడు తీసుకురమ్మన్నాడు అంతవరకే. అయితే ఒకసారి రాత్రి నిద్రపోతూ ఉంటే ఒక వ్యక్తి తెల్లటి వస్త్రాలు వేసుకొని ఆయన్ని నేను చూస్తే గుర్తుపట్టగలను. చాలా చక్కటి ముఖ సౌందర్యం ఆయన ఉండి ఆయన నాతో అంటున్నారు, అమ్మ హిబ్రూ బైబిల్ నువ్వు చదువు, నువ్వు చదవగలవు. అయ్యా నాకు అది రాదే, నాకు అది తెలియదే, ఎలాగో అంటే నేను చెబుతాను నువ్వు చదువు అని ఒక చిన్న పిల్లని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టు నన్ను ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆయన తొడ మీద కూర్చోబెట్టుకొని నన్ను ఒకవైపు ఒక చేత్తో ఈ బైబిల్ ఎలా తెరవాలో కూడా ఆయనే చెప్పాను నాకు. అసలు నువ్వు ఇలా పట్టుకుంటున్నావమ్మా, అలాగా పట్టుకోరు, ఇలా పట్టుకోవాలి హిబ్రూ బైబుల్ అని, ఎలాగ తీయాలో ఎలాగ తెరవాలో ఆయన తెరిచి ఆ అందులో ఉన్న అక్షరాలు 119 కీర్తనలో ఉంటాయి, అవే హిబ్రూ అక్షరాలు అంటూ మరలా తెలుగు బైబిల్ కూడా నా చేత తెప్పించి ఆ పేర్లన్నీ చదువుతూ ఉన్నారు. నేను ఆయన యొక్క స్వరం వింటా అవన్నీ కూడా చూస్తా చదువుతూ ఉన్నాను. ఈలోగా తెల్లారిపోయింది.
అప్పుడు తెల్లవారు లేచిన తర్వాత నాలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు రాత్రంతా విన్నది రాసుకో. ఒక పుస్తకం పెట్టుకుని రాయడం జరిగింది. దీన్ని ఆలెఫ్ అంటారు. ఆలెఫ్ తర్వాత వచ్చేది బిబేత్, గీమేత్, దాలెత్, హే, వావ్, జాయిన్, హేత్, తేత్, యోద్, కఫ్, లామెద్ అని ఇవన్నీ నేను చదువుతా వస్తా ఉన్నాను. వాటి అర్థాలు ఏంటి? ఇవన్నీ కూడా ఒక వ్యక్తి రూపంలో దేవుడు రాత్రి నిద్రపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి నన్ను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని చెప్పి నేర్పించినదే హిబ్రు. నేను ఎక్కడా నేర్చుకోలేదు, నాకెవ్వరూ నేర్పలేదు. అసలు నేను హిబ్రు నేర్చుకుంటాను అంటే నేర్చుకుంటున్నాను, హిబ్రు భాషలో బైబిల్ చదువుతున్నాను, నాకు అర్థమవుతుంది దేవుని కృప వల్ల అంటే అసలు ఎందుకు? దానివల్ల ఎవరికి ఉపయోగం అని హేళన చేసిన వాళ్ళు కూడా నాకు ఉన్నారు, నాకు తెలుసు. అయితే నేను అడిగాను, ప్రభువా ఇది ఎందుకంటే నా నీకు అవసరము కాబట్టి నేను నీకు హిబ్రు నేర్పాను. హల్లెలూయా, నా దేవుడు నాతో మాట్లాడాడు, నా దేవుడు నాకు నేర్పించాడు, ఆయన పరలోక భాషగా నాకు హిబ్రూ భాషను నేర్పించి హిబ్రూలో బైబిల్ చదవడము చదవడమే కాదు, హిబ్రూ భాషను మన తెలుగు ఎంత సునాయాసంగా రాసేయగలమో అలాగ రాయుటకు అలాగ చదువుటకు ఇంకా బాగా చెప్పాలంటే, ఒకరోజు దేవుడు చెప్పారు, నువ్వు అసలు ఒక ప్రత్యేకంగా ఒక స్థలాన్ని ఎన్నుకో, అక్కడ ప్రార్థనా గదిగా నిర్మించుకో, ఆఫీస్ రూమ్ గా నీకు ఉండాలి, ఆఫీస్ రూమ్ లో నువ్వు నా సన్నిధికి రా అని మాట్లాడినప్పుడు నేను దేవుని పాదాలు పట్టుకోవడానికి కొంత సమయం ఆయనతోటి గడపటకు ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఆ నాలుగు గోడల మధ్య ప్రార్థిస్తా ఉన్నాను, ప్రభా ఏమి చెప్పాలని నన్ను ఇక్కడికి రమ్మన్నావయ్యా, నాకైతే అర్హత లేదు, యోగ్యత లేదు, ఏ విధమైనది లేదు ప్రభా నాతో మాట్లాడాలి అని అడిగినప్పుడు అడోనాయ్ ఇనేహు ఆ పాట ఇచ్చారు ప్రభు. ప్రభువా చిత్తము అడోనాయ్ ఇనేహు అతహ మిస్సుదతి అతహ సలయి అతహ అని చెప్పి నీవేనా కొండ నీవేనా కోట అని పాట అంతా ప్రభు ఇస్తున్నారు. ఒక వ్యక్తి నా చెవిలోనే పాడుతా ఉన్నారు, ఒక వ్యక్తి ఏమో నాకు చూపిస్తా ఉన్నారు. నేను చెవిలో విన్నది, నేను చూసింది ఒక పేపర్ మీద వ్రాసాను అంతే, నాకు రాగం కూడా రాదు. కానీ దేవుడే మాట్లాడించాడు ఆ విషయాలు మాట్లాడించింది దేవుడే. దేవుడు అంత చక్కగా ఆయన మాట్లాడించి హిబ్రూ భాష నాకు ఇచ్చి అందులో పాటలు రాయటకు, ఇప్పుడు తెలుగులోంచి హిబ్రూ నుంచి యాస్టీజ్ తెలుగు బైబుల్ రాయటకు ప్రభు నాకు కృప చూపించారు. ప్రభు ఉచితమైన కృపలో ఆయన ప్రణాళికలో ఆయన చెప్పినది చేయటకు ప్రభు వారు ద్వారాలు తెరిచారు. మీరందరూ కూడా నా గురించి ప్రార్థన చేయండి. ఇంకా ఎవరైనా మీలో ఆసక్తి కలిగిన వాళ్ళు నాకు హిబ్రూ నేర్పించండి అమ్మా అంటే ఖచ్చితంగా నేను నేర్పిస్తాను. అనేక ప్రాంతాలు వెళ్ళుటకు, అనేక మందికి హిబ్రూ నేర్పుటకు, దాని ద్వారా హిబ్రూలో అనేక విషయాలు మనం సూటిగా తెలుసుకొని నా దేవుడు ఇలా మాట్లాడాడా అని ఒక్క రకమైన నేను చెప్తా ఉన్నాను. పరమగీతంలో ఉంటది, ఆయన అధిక ప్రేమ చేత మూర్చిల్లిపోచున్నాను అని. నాకు అది తెలియలేదు ఇన్నాళ్ళు. హిబ్రూ చదివినప్పుడు నిజంగా ఒక వాక్యంలో ఇంత అర్థమా, ఇంత మర్మాలు ఉంటాయని మూర్చపోయి ఒక్క వాక్యం నేను 3 రోజుల పాటు ధ్యానించుకుంటా ఉంటాను. నిద్రపోయిన వంట చేస్తూ ఉన్నా, ఇంట్లో పనులు చక్క పెడుతూ ఉన్నా, నా భర్తకి పిల్లలకి చూసుకుంటున్నా, ఆ వాక్యం నాలో జీవింపచేస్తుంది. ఆ వాక్యం మాట్లాడుటకు నా నోరు దేవుడు తెరిచాడు. నటి కృప నాకు నా దేవుడు అనుగ్రహించాడు. మీరు ఆసక్తి కలిగిన వాళ్ళు దయతో నాకు ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను మీ గురించి ప్రార్థిస్తాను, మీకు ఇబ్బరూ నేర్పిస్తాను, ఆన్లైన్ క్లాసులన్నా నేర్పిస్తాను. ప్రభువు మిమ్మల్ని దీవించును కాక. ఆమెన్. మాలను మీరు మరలా చూడాలని అనుకుంటే గనుక మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యూట్యూబ్ ఛానల్ పేరు స్తుతులు.